నడిగడ్డ పంచాయతీ మరోసారి రచ్చకెక్కింది. కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సాములాగా మారింది ఈ ఘటన. అయితే గద్వాల జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలక వర్గం ఏర్పాటు కావాల్సి ఉంది. తాము సిఫార్సు చేసిన వారికే పరువులు కట్టబెట్టాలంటే ఇరు వర్గీయుల మధ్య గొడవ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా గద్వాలలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు ఏ రకంగా బయటపడుతున్నాయో చూస్తున్నాం. పరస్పరంగా ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకుంటున్నారు. అనుచరులపై పోలీస్ స్టేషన్ వరకు వెళ్తోంది ఈ పంచాయతీ. గద్వాలలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా అగ్గిరాజుకుందని చెప్పొచ్చు. ఏకంగా గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సరిత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సరిత ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు పరస్పరంగా అటు కృష్ణమోహన్ రెడ్డి మీద సరిత, సరిత మీద కృష్ణమోహన్ రెడ్డి పరస్పరంగా ఆరోపిస్తూ ఉంటారు. తాజాగా ఒక గొడవ కూడా జరగడం చూసాం. మంత్రి జూపల్లి పర్యటన ఇంత పెద్ద వివాదం జరిగిందో కూడా చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా మరో వివాదం తెరకెక్కింది. ఏకంగా ఈ వివాదం అయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వరకు వెళ్ళింది. మీరందరూ ఆశ్చర్యపోతారు, ఒక వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన పాలక వర్గం ఏర్పాటు విషయము ఏకంగా అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వరకు వెళ్ళిందనంటే ఎంతటి తీవ్ర రూపం దాల్చిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సరిత వర్గీయుల మధ్య పరవీలు మొదలయ్యాయి. పాలక కమిటీకి సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి సంబంధించినటువంటి విషయంలో అయితే దీంట్లో సరిత కొన్ని పేర్లు సూచిస్తూ ఏకంగా జిల్లా మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహకి లేఖ ద్వారా పొందుపరిచారు అంశాన్ని. ఆ తర్వాత ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏమో మంత్రి జూపల్లి సహాయంతో ఈ విషయాన్ని ఏకంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పంపించారు. కానీ ఇరు వర్గీయుల మధ్య పరస్పరంగా తమ వారికే ఇవ్వాలంటూ ఒకరు పట్టుబట్టి ఒకరిపై ఒకరు వాదపు వాదనలు చేసుకోవడమే కాకుండా ఏకంగా క్షేత్రస్థాయిలో ఘటన కాస్త రసవత్తరంగా సృష్టించారు. కాబట్టి మల్లికార్జున ఖర్గే వరకు వెళ్ళింది ఈ సమస్య. సో ప్రస్తుతం ఎవరి వైపుగా అక్కడ తీర్పు ఉండబోతోంది, ఎవరి అనుచరులకి ఎవరు ప్రతిపాదించిన పేర్లకి పరిష్కార మార్గం దొరకబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సరిత ఏకంగా దామోదర రాజనరసింహకి లేఖ ద్వారా పొందుపరిచారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ సమస్య వెళ్ళింది. మరోవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూపల్లి కృష్ణారావు సహాయంతో ఆయన తుమ్మల నాగేశ్వరరావు దగ్గరికి ఈ యొక్క సమస్యను తీసుకువెళ్లారు. తుమ్మల నాగేశ్వరరావుకి తమ యొక్క అనుచరుల పేర్లను ప్రతిపాదించారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక ఇరు వర్గీయుల మధ్య వేరువేరు పేర్లు ఉండడంతో ఒక్కసారిగా వివాదం రాజుకుంది. మరి ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది గద్వాల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ పంచాయతీ, ఏకంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి సంబంధించి. నడిగడ్డ పంచాయతీ ఏకంగా హస్తినాకు చేరింది. మల్లికార్జున ఖర్గే వరకు కూడా ఈ పంచాయతీ వెళ్ళింది. ఎస్, మా ప్రతినిధి మణికంఠ అందుబాటులో ఉన్నారు. ఎస్ మణికంఠ, ఇరు వర్గీయుల మధ్య చాలా కాలంగా ఎప్పుడైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా వివాదం పెద్ద ఎత్తున రాజుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడులకు సైతం దిగుతున్న పరిస్థితి. తాజాగా ఈ పాలక కమిటీ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలక కమిటీకి సంబంధించిన అంశం తెరమీదకి వచ్చింది. సో ఎవరు ఎవరి పేర్లను ప్రతిపాదించారు, దానికి సంబంధించి ఎటువంటి పైరవీలు కొనసాగుతున్నాయి, అధిష్టానం వీరిని ఏ రకంగా చెప్పే అవకాశం ఉంది? మరోసారి గద్వాల రాజకీయాలన్నీ కూడా రచ్చకెక్కాయి. పూర్తిగా గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించినటువంటి అంశంపై పూర్తిగా ఇరు వర్గాలు, అటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వర్గం నుంచి ఒక లిస్టు తయారు చేస్తే, జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సరిత మరొక లిస్టు తయారు చేసినటువంటి పరిస్థితి, రెండు లెటర్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అటు జెడ్పీ చైర్మన్ గా గతంలో పనిచేసినటువంటి సరిత తన అనుచరులకే ఖచ్చితంగా ఈ ఏదైతే వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, పాలక వర్గం మొత్తం కూడా తన అనుచరులే ఉండాలంటూ కూడా 15 మందితో ఒక లిస్టును రూపొందించడం జరిగింది. ఆ లిస్టుని జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహకు చేరవేసినటువంటి పరిస్థితి. మరోపక్క స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం ఓ లిస్టు రెడీ చేయడం జరిగింది. చైర్మన్ దగ్గర నుంచి వైస్ చైర్మన్ తో పాటు మొత్తం 14 మందితో ఒక లిస్టును ప్రిపేర్ చేశారు. పాలక మండలికి సంబంధించినటువంటి లిస్ట్ ని జూపల్లి కృష్ణారావు ద్వారా తుమ్మల నాగేశ్వరరావు, ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావుకు చేరవేసినటువంటి పరిస్థితి. ఇద్దరు కూడా హోరాహోరీగా ఈ అంశాన్ని పూర్తిగా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. ఖచ్చితంగా తమ వర్గానికి సంబంధించిన వారికే పాలక మండలికి సంబంధించినటువంటి దాంట్లో స్థానం కల్పించాలి. మెంబర్స్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ అందరినీ కూడా తమ వర్గానికి సంబంధించిన వారికే ఉంచాలంటూ కూడా సరిత తిరుపతి కావచ్చు, ఇటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా గట్టిగా పట్టుపట్టడం జరిగింది. ఇద్దరు కూడా తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు సరిత
జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహకు లెటర్ రాస్తే, ఏకంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి మాత్రం ఏకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు లెటర్ ప్యాడ్పై తుమ్మల నాగేశ్వరరావుకు లెటర్ రాయడం జరిగింది. మొత్తానికి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, మిగతా వాటికి సంబంధించి ఇద్దరు నాయకులు కూడా తమ అనుచర వర్గానికే ఈ పదవులు కావచ్చు, ఈ మెంబర్లు కావచ్చు, మిగతా అన్ని కూడా ఈ పదవులు కట్టబెట్టేందుకు వారంతా కూడా సమాయత్తమవుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే చూసాము మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనలో సైతం ఇద్దరు నాయకులకు సంబంధించి బాహాబాయికి దిగినటువంటి ఘటన కావచ్చు. ఆ తర్వాత ఇరు వర్గాలపై ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ అంశం అంతా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే పాలకవర్గానికి పాలక మండలికి సంబంధించినటువంటి ఎంపిక ఏదైతే ఉందో దాంట్లో మానుచరులను ఉంచాలి, మానుచరులను ఉంచాలంటూ కూడా ఇద్దరు నాయకులు వేరు వేరు పేర్లతో వేరు వేరు లిస్టులతో ఒకరు ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ముందుకెళ్తుంటే మరొకరు జిల్లా మంత్రి ద్వారా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నడిగడ్డ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఇద్దరు నాయకుల వద్ద వల్ల కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా అయోమయంలో పడిపోయినటువంటి పరిస్థితి. అటు ఎమ్మెల్యే వైపు ఉండాలా, కృష్ణమోహన్ రెడ్డి వైపు ఉండాలా, లేదంటే సరిత తిరుపతి వైపు ఉండాలా అనేది కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా తేల్చుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. ఎవరికి వారు తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు, ఎవరికి వారు తమ అనుచరులకే పదవులు కట్టబెట్టాలి, తమ అనుచరులకే ప్రియారిటీ ఇవ్వాలి, తమకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా అధిష్టానంపైకి పూర్తిగా ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి మాత్రం గద్వాల రాజకీయాలు కత్తి మీద సాములా మారినాయా అని చెప్పకపోవచ్చు. అటు సరిత వర్గీయులకు కావచ్చు, సరితకు కొంత మద్దతు తెలిపినట్టయితే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతా అంటూ కూడా ఇప్పటికే హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో సైతం కేటీఆర్ని కలిసినటువంటి నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డికి ప్రియారిటీ ఇద్దామంటూ కూడా కృష్ణమోహన్ రెడ్డికి ప్రియారిటీ ఇస్తున్న నేపథ్యంలో ఇద్దరు వర్గీయుల మధ్య, అంటే కృష్ణమోహన్ రెడ్డి సరితా వర్గీయుల మధ్య కావచ్చు, వారిద్దరి మధ్య పరస్పరంగా కూడా వివాదం ఇక్కడ ఉందేం కాదు. గతంలో వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో కొనసాగుతున్న నేపథ్యంలో కూడా జడ్పీ చైర్మన్ గా సరిత, ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య కూడా వివాదాలు ఉండేవి. పార్టీ మారినా కూడా ఈ పగలు ప్రతీకారం ఆడడం లేదంటే ఈటి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం సొంత జిల్లా కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రెస్టేజ్ ఇష్యూగానే తీసుకుంది. సీఎం సొంత జిల్లాలోనే ఒకే పార్టీలో ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దృష్టి సారిస్తుంది, ఇద్దరు నాయకులతో కూడా చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీలోకి జూపల్లి కృష్ణారావు ఎప్పుడైతే వస్తున్నాడో అప్పటి నుంచి కూడా ఈ విభేదాలు మొదలయ్యాయి. ఎందుకంటే వీరిద్దరి మధ్య గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నప్పటి నుంచి కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టయితే పూర్తిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది అంటూ కూడా మొదటి నుంచి జూపల్లి కృష్ణారావుతో కావచ్చు, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి మల్లురావుతో కావచ్చు మొత్తం తన భావోద్వేగాన్ని మొత్తం కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో జూపల్లి కృష్ణారావు పార్టీలోకి తీసుకొస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి రానివ్వద్దు, అతను వచ్చినట్టయితే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులే మళ్ళీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కృష్ణమోహన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు కాబట్టి సరితకు బుజ్జగించారు, ఖచ్చితంగా నీ ప్రియారిటీ నీకుంటుంది అనేటటువంటి హామీ ఇచ్చి తర్వాత కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి కూడా నాకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదు, కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడలేకపోతున్నా, నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటూ కూడా కేటీఆర్ని సంప్రదించిన నేపథ్యంలో మరోసారి ఇదంతా కూడా వ్యవహారం అంతా కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. అసలు అటు కృష్ణమోహన్ రెడ్డికి చెప్పలేక ఇటు సరితకు చెప్పలేక కాంగ్రెస్ అధిష్టానం కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఏదైతే మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించి కూడా ప్రస్తుతం ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి సరిత అనుచరులకు ఈ పదవులు కట్టబెడతారా, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనుచరులకు ఈ పదవులు కట్టబెడతారా, ఏం జరుగుతుంది, ఎవరికి ఎవరు నెగ్గుతారు ఈ పంతంలో అనేది పూర్తిగా ఆసక్తికరంగా మారింది. రైట్ మణికంఠ, సో మొత్తం మీద రాజకీయ ప్రత్యర్థులు అటు పార్టీలు వేరు వేరు కాదు, ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ ప్రత్యర్థులుగా కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ సరిత కృష్ణమోహన్ రెడ్డి మధ్య కూడా ఇదే విభేదాలు కూడా ఉండేవి. సరిత కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలుపొందారు. కానీ తాజాగా ఆయన